రవితేజ గారిని ఏంటంటే ఒక హాలీవుడ్ రేంజ్ లో చూపించాడు బ్రో, ఇంతవరకు ఏ డైరెక్టర్ చూపించలేదు అనమాట. పూజ కోత ఇంటర్వెల్ షాట్ వచ్చింది, అనిమల్ సినిమా, కేజీఎఫ్ ఏమి పనికిరాదు. ఆ గన్నుల కోసం దన్నం పెట్టాడు రవితేజకి. ఇందులో కూడా అన్ని గన్నులు ఉంటాయి ఉండేవి, కానీ పబ్జి గేమ్ లో కూడా ఇందులో ఉన్న గన్స్ అయితే మామూలు ఏ సినిమాలో లేవు. అన్ని గన్స్ కేజీఎఫ్ కానీ అలాగే చూసుకుంటే సలార్ కానీ ఏ సినిమా పోటీ పెట్టుకున్నా ఈ సినిమాతో మాత్రం ఇంకో లెవెల్ లో చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పుడు మాస్ మహారాజే. అసలు ఈ సినిమా చూస్తే ఇంకా లిటరలీ నా ఐస్ అట్లనే ఉన్నాయి ఆయన మీద. సంక్రాంతికి వచ్చింటే హనుమానే విన్నర్ అయిండేది. కాకపోతే నాకు సైంధవ్ కావచ్చు, గుంటూరు కారం కావచ్చు, నాసామి రంగం పెద్దగా నాకు నచ్చలేదు. వాటితో కంపేర్ చేసి ఇదే కాస్త బెటర్ అనిపిస్తా ఉంది. సో ఒకవేళ వచ్చింటే హనుమాన్ తర్వాత ఈగలే. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది. రొటీన్ రాటెన్ కాన్సెప్ట్స్ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకైతే మేబీ కొంచెం యావరేజ్ అనిపించచ్చు, కానీ సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే తెలుగులో ఇలాంటి మూవీ రాలేదు. పట్టు అంటే ఏమో ఇంకా మనల్ని ఆనందపరచేలాగా ఉండొచ్చు, ఎందుకంటే రవితేజ గారు ఈ సినిమాలో ఆయన లుక్ చూసి మాత్రంకి నేను మళ్ళీ వస్తా సినిమా చూడడానికి. క్రాక్ తర్వాత అంతలా వైలెంట్ గా ఉన్న మూవీ అంటే ఇదే అని చెప్పొచ్చు. వర్త్ వర్మ వర్త్ రవితేజ ఈగల్ సినిమా చూసానా. రవితేజ గురించి చెప్పాలన్నా ఫస్ట్, అసలుకి రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే చూసినప్పుడు గుండె గల్గల్ అనిపించింది అనమాట. ఈగల్ అంటే ఏంటి, గద్ద గద్ద ఆకాశంలో ఉంటుంది ఎవడో అందుకోలేడు. రవితేజ పర్ఫార్మెన్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ ఫాస్ట్ ని ఎవరు అందుకోలేరు అనమాట. సినిమా అయితే నాకైతే చాలా బెటర్ గా నచ్చింది బ్రో. రవితేజ గారిని ఏంటంటే ఒక హాలీవుడ్ రేంజ్ లో చూపించాడు బ్రో, ఇంతవరకు ఏ డైరెక్టర్ చూపించలేదు అనమాట. అదైతే నాకు చాలా బెటర్ అనిపించింది. పబ్జీలో మనం గేమ్ ఆడేవాడి నుంచి మామూలుగా రియల్ గా గన్ను పట్టుకుంటే ఎలా ఉంటుంది ఆ స్వాగ్ అయితే కనపడింది అన్న. అలాగే నవదీప్ క్యారెక్టర్ కానీ, అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ కానీ, అనుపమ పరమేశ్వర క్యారెక్టర్ కానీ చాలా బెటర్ గా ఉంది. కాకపోతే మైనస్ పాయింట్ డిసప్పాయింట్ ఎక్కడమంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది అన్న, అతనికి మనకి అర్థం కాదనమాట. అది కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఇంటర్వెల్ తర్వాత అయితే సినిమాని వేరే రేంజ్కి తీసుకొని వెళ్ళిపోయాడు బ్రో. రవితేజ వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా చూపించాడు. కొన్ని కొన్ని సీన్స్ అయితే అసలు కేజీఎఫ్ ని కానీ డామినేషన్ చేస్తాయి బ్రో. ఆ విధంగా ఉందనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫోకస్ కానీ పెట్టుంటే, వర్క్ కానీ చేస్తుంటే ఫస్ట్ హాఫ్ మీద చాలా బెటర్ గా అనిపించుంటే. ఏదేమైనా కానీ రవితేజ ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకోండి. మాస్ మహారాజా మంచిగా ఒక సెమీ హిట్ అనే చెప్పొచ్చు బ్రో. నాకైతే మూవీ చాలా కనెక్ట్ అయింది. కాకపోతే ఏంటంటే కామెడీ లేదనా, అది కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారనమాట. కామెడీగానే ఉంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ గా ఉండేదని అనుకుంటున్నాను అనమాట. సినిమా అయితే బాగానే ఉంది బ్రో, అబో యావరేజ్ మూవీ బ్రో. అన్నా ఇప్పుడే చూస్తున్నాను రవితేజ గారి మూవీ. సినిమా స్టోరీ అయితే బిస్కెట్ అనా, కానీ ఎలివేషన్లు మాత్రం కేజీఎఫ్ మించి ఉన్నాయి. ఆ అనిమల్లో మనం గన్ షాట్ చూసాం కదా, ఈ డైరెక్టర్ అసలు యాన్ నేర్చుకున్న కానీ మెకానిక్ అనుకుంటుంది. డైరెక్టర్ కాదు, మెకానిక్. ఎక్కడెక్కడ నుంచో టైర్లలో నుంచి వస్తాయి గన్నులు, అమ్మవారి చేతుల్లో నుంచి వస్తాయి గన్నులు. ఆ గన్నులేంద్రా బాబు ఏం మెకానిక్ నిజంగా డైరెక్టర్ అయితే. ఎలివేషన్లు మాత్రం కేజీఎఫ్ అనిమల్ పనికిరాదన్నా, స్టోరీ లేదన్నా. స్టోరీ ఏమవుతుందా అంటే రవితేజ గారు అసలు ఏం చేశారు, ఫైనల్గా మళ్ళా పార్ట్ టూ కూడా ఉంది, దేనికోసం కష్టపడ్డాడు, కూతురు కోసం అంటారు, ఏదైనా జనాల కోసం చేశాడంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పత్యాపారమే, ఏమీ లేదు. కానీ ఇంటర్వెల్ షాట్ ఉంటుంది అన్న, ఊచ కోత గన్ను షాటు, మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత పబ్జి షాటు. మనం పబ్జిలో చూసాం కదా, ఆ సీన్లు చూస్తుంటే మస్తు అనిపించింది. ఒకటే అన్న, స్టోరీ పరంగా ఏం లేదన్న. రవితేజ అన్న యాక్టింగ్, ఆ గడ్డం పెట్టుకొని చేస్తుంటే ఒకటి ఏమన్నా ఇంకా రవితేజ అన్నకి దండం పెట్టాలి. స్టోరీని వదిలేస్తే మాత్రం మంచి ఎలివేషన్స్ ఉన్నాయి, బాగున్నాయి. కానీ నవదీప్ ఏం లేదన్న, రవితేజ అన్న లేపుతా ఉంటాడు వెనకాల కూర్చొని అంతే తప్ప ఏం లేదు. సినిమా బాగుంది, సినిమా చాలా బాగుంది. మూడు ఎలివేషన్లు ఉన్నాయి సినిమాకి. అమ్మవారి చేతుల నుంచి గన్నులు వస్తూ ఉంటాయి అదొకటి, ఒకటి ఇళ్లలోంచి టుపాకులు వస్తూ ఉంటాయి అదొకటి, ఊచ కోత ఇంటర్వెల్ షాటు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఫైనల్గా బయటకు వచ్చినాక ఏం చూసాము, రవితేజ గారు ఏం సాధించారు, స్టోరీ ఏం చెప్పారు అంటే ఏం ఉండదన్న. ఒక పాప కోసం అంటాడు, ఎవరో పాపం తీసుకెళ్ళి ఆ రవితేజ విలన్ చేతిలో పెట్టి ఇది నీ పాపని పెంచుకోమంటాడు. ఆ లాజిక్ అయితే నాకేం అర్థం కావట్లేదు. ఆయన మారిపోతాడు, కన్ఫ్యూజన్గా ఉంది. డైరెక్టర్ పడితే డైరెక్టర్లో దమ్ము ఉంది, స్టోరీ లైన్ బాగాలేదు. పార్ట్ టూ కూడా ఉంది, పార్ట్ టూ కూడా పడితే అన్న. కానీ స్టోరీ అన్న, ఒకసారేమో హై మూమెంట్ ఉంటుంది, ఒకసారేమో ఎలివేషన్ చూస్తే గుండె దడ ఒకటేమందంగా ఇదే షాట్ రా నైన్ అనిపిస్తుంది. స్టోరీ ఓవరాల్గా చూస్తే యావరేజ్ మూవీ. రవితేజ అన్న కోసం కాదు, మరీ తీసి పారే సినిమా కాదు, మరీ గలీ సినిమా కాదు, బాగానే ఉందన్న సినిమా. కానీ స్టోరీని పట్టించుకోకండి, ఏం సినిమాలు లేవు కదా. సంక్రాంతికి వచ్చిందా మాత్రం సంక్రాంతిపోయేది. ఏం లేదన్న, అన్న విక్రమార్కుడుతో పోల్చకన్నా అది వేరే అన్న. విక్రమార్కుడు ఆ స్టోరీ కానీ అది వేరే. దీంట్లో ఏంటంటే ఆ ఎలివేషన్లు ఉన్నాయి, అమ్మవారి చేత కొన్ని గన్ షాట్లు కానీ, అంతేగాని స్టోరీలో ఏం లేదన్న. చాలా ఓవర్ అంటే ఓవర్ ఏం లేదు, ఎలివేషన్స్ మన గుండె దడ సినిమా స్టోరీలో ఎలివేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. స్టోరీ ప్లాట్ కొంచెం ఎక్కడో చెప్పండి. కామెడీ ఏం లేదన్న, ఆయన ఉన్నాడు మన రంగస్థలంలో ఒక ఉంటాడు గుండు కొట్టుకొని, ఆయన అయితే కామెడీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అజయ్ ఘోషల్ ఆయన కామెడీ చాలా బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి, గన్ షాట్లు అమ్మవారు అన్ని బాగున్నాయి. కానీ స్టోరీ ఎక్కడో కొంచెం కరెక్ట్ గా రాసుకొని ఉంటే బాగున్ను. ఫైనల్ గా బయటకు వచ్చిన ఆడియన్స్ ఏం ఫీల్ అవుతాడంటే, రవితేజ గారి కోసం మొత్తం ఎలివేషన్ లే. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే రవితేజ అన్న లేపుతూనే ఉంటారు, ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తా. ప్రభాస్ అన్న రెండు నిమిషాలు మనం మాట్లాడేది చూసాం కదా,
ఫస్ట్ హాఫ్ లో రవితేజ రాకపోతే ఇంద్రబాబు ప్రత్యాపరం అనుకున్నాం, కానీ తర్వాత ఊచ కోత ఇంటర్వెల్ షాట్ వచ్చింది. అనిమల్ సినిమా, కేజీఎఫ్ ఏమి పనికిరాదు. ఆ గన్నుల కోసం దండం పెట్టాడు రవితేజకి. సినిమా ఓవరాల్ గా తీసి పారేసే సినిమా కాదు, మంచి సినిమా చూడొచ్చు. స్టోరీని పక్కన పెట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమానే. స్టోరీని ఎదిగితే మాత్రం ఏం లేదన్న. లాగేం లేదన్నా, ఫస్ట్ 30-40 మినిట్స్ స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. స్క్రీన్ ప్లే అంతా కొంచెం డిఫరెంట్ స్క్రీన్ ప్లే, మూవీ సీన్స్ అన్ని కట్ చేసి అన్నిటి లింకప్ చేస్తారు, దానివల్ల కొంచెం టైం పడుతుంది అనిపిస్తుంది. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ అయితే కొత్తగా ఉంది, కొత్త స్క్రిప్ట్ యాక్సెప్ట్ అయితే చేశారు, కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది. రొటీన్ రాటెన్ కాన్సెప్ట్స్ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకైతే మేబీ కొంచెం యావరేజ్ అనిపించచ్చు, కానీ సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే తెలుగులో ఇలాంటి మూవీ రాలేదు, ఇట్స్ వాళ్ళు సరిగ్గా చూడలేదేమో, బహుశా వాళ్ళకి స్టోరీ గురించి తెలియదేమో. నాకైతే చాలా బాగా నచ్చింది, అదే చెప్తున్నా కదా స్క్రీన్ ప్లే, అది స్టోరీ లేకపోవడం కదా స్క్రీన్ ప్లే. బీయింగ్ ఏ రైటర్ నాకైతే చాలా బాగా ఫ్రేమ్ చేశారు అనిపించింది. సపోర్టింగ్ రోల్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది, బాగుంది, నైస్. రేటింగ్ ఇవ్వద్దండి, ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ, అందరూ చూడాలి. వర్త్ వర్మ వర్త్ మూవీ మామూలుగా లేదు భయ్య, చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. నిజంగా మేకింగ్ కానీ అసలు ఆ డైరెక్షన్ కానీ చాలా కొత్తగా ఉంది. అలాగే మన హీరో విషయానికి వస్తే మాస్ మహారాజ్ అంటే మామూలుడు కాదు. నిజంగా ప్రతి సినిమాలో యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, మనం కాదు అన్ని ఉంటాయి, కానీ ఈ సినిమాకి వస్తే ఫుల్ అంత యాక్షన్. యాక్షన్ లో ఇంత ఎంటర్టైన్మెంట్ అని మాత్రం ఎవరు కోరుకోరు, అంతకు మించింది మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ ఉంది, చాలా బాగుంది. అలాగే అనుపమ పరమేశ్వర్ క్యారెక్టర్ కానీ, అలాగే హీరోయిన్ హీరో మధ్యలో ఉన్న రొమాన్స్ కానీ సెకండ్ హాఫ్ లో ఉంటుంది భయ్య. మీ లవర్స్ మాత్రం పండుగ తప్పకుండా చూడండి, రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, సాంగ్ చాలా బాగుంటుంది. అలాగే సినిమా గురించి వస్తే విషయం వస్తే ఒక మంచి మెసేజ్ భయ్య. పబ్జీలో కూడా అన్ని గన్నులు ఉంటాయి ఉండేవి, కానీ పబ్జీ గేమ్లో కూడా ఇందులో ఉన్న గన్స్ అయితే మామూలుగా ఏ సినిమాలో లేవు. అన్ని గన్స్ కేజీఎఫ్ కానీ అలాగే చూసుకుంటే సలార్ కానీ ఏ సినిమా పోటీ పెట్టుకున్న ఈ సినిమాతో మాత్రం ఇంకో లెవెల్లో చెప్పవచ్చు. కానీ ఈ సినిమా మాత్రం క్రేజీ భయ్య, చాలా బాగుంది. ఒకటే సినిమా గురించి చెప్పాలనుకుంటున్నా మెయిన్ ఏంటంటే కంటెంట్ ఉన్న సినిమా భయ్య, చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ ఫైట్లు ఉంటాయి భయ్య, మామూలుగా ఉండే అన్న, అసలు ఆ ఫైట్లు ఏం ఫైట్లు అన్న, అసలు వేరే లెవెల్ ఆ గన్ ఫైట్లు మాత్రం. అంటే వెలివేషన్స్ ఏంటంటే కేజీఎఫ్ సలార్ కూడా మనకి అంత వెలివేషన్స్ అయితే సూపర్గా ఇచ్చారు. కొత్త డైరెక్టర్ పాత్ర డైరెక్టర్ ఇలా ఉండాలి, సినిమా మాత్రం చాలా బాగుంది అన్న, అందరికీ నచ్చుతుంది. ఒకరికి నచ్చుతుంది, ఒకరు నచ్చుతుంది, ప్రతి ఒక్కరు నచ్చుతుంది, చాలా బాగుంది. మూవీలో హైలైట్స్ అంటే నాకు మాస్ మహారాజు రవితేజ అన్న, అసలు ఏమన్నా యాక్టింగ్ అన్న, యాక్టింగ్ తో నడిపించేసింది సినిమా మొత్తం, అసలు హైలైట్ అది. సాంగ్స్ రెండు సాంగ్స్ అయినా రెండు సాంగ్స్ కూడా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. అసలు క్లైమాక్స్ లో అమ్మవారితో ఒక ఫైట్ ఉంటుంది భయ్య, అంటే అమ్మవారు ఆ గన్ షాట్ ఒకటి ఉంటుంది, అది అయితే అసలు వేరే లెవెల్లో చూపించారు, సూపర్. అంటే సినిమాకి సంబంధించి ఏంటంటే ఇలాంటి సీన్స్ అనేది ప్రతి ఒక్కరు ఆడియన్స్ కోరుకుంటారు, ఆడియన్స్ అయితే ఏదైతే కోరుకుంటారో అదే ఉంది సినిమాలో కూడా, చాలా బాగుంది అన్న, నీట్ గా ఉంది సినిమా అంతే. నెక్స్ట్ మనకి క్రాక్ తర్వాత అంతలా వైలెంట్ గా ఉన్న మూవీ అంటే ఇదే అని చెప్పొచ్చు. మెయిన్లీ గన్ అన్న, మెయిన్లీ గన్స్ లో చాలా 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 వైలెంట్ గా ఉంటుంది మెయిన్లీ మూవీ చూడొచ్చు. అండ్ ఇంటర్వల్ ఫైట్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ వస్తుంది, చాలా బాగుంటుంది, ఖచ్చితంగా థియేటర్లో చూడండి మెయిన్లీ. చాలా చాలా మెయిన్లీ చెప్పండి, ఫస్ట్ హాఫ్ కొంచెం హైగా ఎలివేషన్ టైప్ లో ఉంటుంది మొత్తం అంతా. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మెయిన్లీ హైలైట్ ఫస్ట్ హాఫ్ చెప్పాలన్నా, ఆవిడ జర్నలిస్ట్ గా చేస్తుంది, యాక్చువల్గా జర్నలిస్ట్ రీసెర్చ్ పరంగా చేస్తుంది అనమాట. బాగుంటుంది మూవీ చూస్తేనే తెలుస్తుంది, అది మెయిన్లీ సస్పెన్స్ టైప్ లో ఉంటుంది ఖచ్చితంగా అన్న, చూడక్కర్లేదు ఖచ్చితంగా. అంత ఉండదు అన్న, క్రాక్ తర్వాత అంటే మంచిగా మూవీ అంటే ఇదే అని చెప్పొచ్చు. మెయిన్లీ గన్ సీన్స్ ఎక్స్ట్రాడినరీ, చూడక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుంది. అంతా కేజీఎఫ్ అంత లేదు అన్న, కేజీఎఫ్ హైప్ వేరన్న, అది మొత్తం అంతా అది సైడ్ అంతా కూడా కేజీఎఫ్ అది అది అందులో చాలా సస్పెన్స్. అది మూవీలో చూడండి, అది అమ్మవారిది యాక్చువల్గా ఏంటంటే అది గన్ వస్తుంది, అది చాలా చాలా బాగుంటుంది, మిస్ కాకండి. అదే క్లైమాక్స్ లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పాడేసిండు, పడిపోతుంది అనుకున్నాము, గ్రాఫ్ పైకి లేస్తున్నమాట. సో క్లైమాక్స్ వచ్చేసి మొత్తం అరాచకం అన్నట్టు ఉంటుంది. పాజిటివ్ విషయానికి వస్తే యాక్షన్ టాప్ నోచ్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. రవితేజ గారు ఆయన సూపర్ కాన్ఫిడెంట్ అని ఎందుకు అన్నారో, అది సినిమా వస్తుంది మేము కూడా సూపర్ కాన్ఫిడెంట్ ఉన్నాం, సినిమా హిట్ అవుతుందని పక్క. బా ఏ మూవీ అసలు, అది సూపర్ హైలైట్, క్లైమాక్స్ అయితే అట్లా ఇప్పటికైనా కలుముంది అట్లా. గన్ సీన్స్ ఎలా అనిపించాయి? నిజంగా చాలా బాగుంది, ఆసమ్ సీన్స్ అండి బాబా, అసలు మూవీ హైలైట్, ఒక బాలీవుడ్ మూవీ చూసినట్టుంది అలాగా. ఓకే, అంటే ఇందులో రవితేజ లుక్స్ కొత్తగా కనిపించాయి కదా, లుక్స్ ఎలా అనిపించాయి?
ఆయన ఎప్పుడు మాస్ మహారాజే. అసలు ఈ సినిమా చూస్తే ఇంకా లిటరలీ నా ఐస్ అట్లనే ఉన్నాయి ఆయన మీద. చాలా బాగున్నాడు అసలు ఆయన. సో ఇందులో మనకి ఒకటి అమ్మవారి సీన్ ఉంది కదా, అదైతే థియేటర్ లోనే చూడండి, అదైతే చెప్పకూడదు. ఇట్స్ సస్పెన్స్. సో సూపర్ 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 మంచిది బాగుంది. బాబు బీజిఎం ఉందక్క అసలు వేరే లెవెల్ అక్క బాబు. గూస్ బంప్స్ అంటే నమ్మవు నేను. అసలు ఏ మూవీకి అరవను అసలు అట్లాంటిది అలా అంత గట్టిగా అరిచాను తిన్నాడు అసలు. మూవీ అయితే చూసేసి రావడం జరిగింది. మొత్తానికి సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండేది ఈ రోజు అయింది. ఆ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే రవితేజ గారి ఫ్యాన్స్ కి అయితే నిజంగా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆయన నుంచి ఒక రెగ్యులర్ మూవీ అయితే కాదనమాట, ఒక డమాకా లాగా కమర్షియల్ మూవీ అయితే కాదు, కంప్లీట్ ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అనమాట. ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్తా, డిఫరెంట్ డైరెక్షన్ మూవీ ఇది. సరే రవితేజ గారి ఫ్యాన్స్ పక్కన పెట్టేస్తే జనరల్ ఆడియన్, ఇప్పుడు నేను కూడా జనరల్ ఆడియన్ను, నాకు మూవీ ఎలా ఉంది అంటే నాకు వచ్చే సబ్ యావరేజ్ అనిపించింది అంతే. నాకు ఫ్రాంక్ గా చెప్తాను, జెన్యున్ గా. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే మనకు కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట, కొంచెం అన్నెసెసరీ ఎలివేషన్స్ ఉంటుంది. అండ్ పాస్ట్ ఆ, ప్రెసెంట్ ఆ, ఫ్యూచరా, లేకపోతే దానికి ముందు పాస్ట్ అని మనకు అర్థం కాకుండా అక్కడ అక్కడ అట్లా అట్లా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ నాకు యావరేజ్ అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ అయితే బెటర్గా ఉంది. క్లైమాక్స్ అయితే లాస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంది బ్రో మనకు. ఆ క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ కోసమైనా మూవీకి రావచ్చు. సో మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మనకు స్నైపర్ షూటింగ్ సీన్స్ ఉంటాయి, అది కావచ్చు, క్లైమాక్స్ 20 మినిట్స్ కావచ్చు, ఇంటర్వెల్ ముందు వచ్చేసి ఆ గన్ రివీలింగ్ సీన్ కావచ్చు. సో ఇలాంటి 3-4 సీన్స్ వచ్చేసి మనకు అక్కడక్కడ సీక్వెన్సెస్ కావచ్చు, ఫైటింగ్ సీక్వెన్సెస్ కావచ్చు, అక్కడక్కడ బాగానే ఉంటుంది మనకు. అండ్ మంచి మెసేజ్ ఇచ్చినారనమాట. సీరియస్లీ ఇప్పుడు ఏంటంటే, ఆయుధంతో విధ్వంసం చేసేవాడిని రాక్షసుడు అంటారు, కానీ ఆయుధంతో విధ్వంసం ఆపేవాడిని దేవుడు అంటాడు. ఈ దేవుడు వచ్చేసి మంచివాడు కాదు, మొండోడు. ఈ డైలాగ్ బట్టే చెప్పేయచ్చు అనమాట, ఆయన వచ్చేసి ఆయుధాలు స్ప్రెడ్ కాకుండా చూస్తూ ఉంటాడు అని. సో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే మెసేజ్ ఉందన్నమాట. మైనస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ బ్రో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట మనకు వచ్చేసి ప్రాపర్గా లేకుండా. సో ఓవరాల్గా ఒక అబో యావరేజ్ మూవీ, బట్ స్టిల్ హ్యాపీగా థియేటర్స్కి వచ్చి చూడొచ్చు. అంటే ఏంటంటే అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లో అయితే రవితేజ కొంచెం తక్కువే ఉంటాడు, బట్ సెకండ్ హాఫ్లో బాగానే ఉంటాడు చెప్తున్నాడు కదా. ఓవరాల్గా ఒక యావరేజ్ టు అబో యావరేజ్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చదంట, అలా ఏం లేదు బ్రో. ఇప్పుడు అసభ్యకరమైన సీన్స్, దీనికంటే వైలెన్స్ ఉండే సీన్స్ చాలా ఉన్నాయి ఈ మూవీలో. ఒక్క అసభ్యకరమైన సీన్ కూడా లేదనమాట, ఒక లిప్ కిస్ కావచ్చు అలాంటిది ఏమీ లేదు. సంక్రాంతికి వచ్చింటే హనుమానే విన్నర్ అయిండేది. కాకపోతే నాకు సైంధవ్ కావచ్చు, గుంటూరు గారం కావచ్చు, నాసామరంగా పెద్దగా నాకు నచ్చలేదు. వాటితో కంపేర్ చేసి ఇదే కాస్త బెటర్ అనిపిస్తూ ఉంది. సో ఒకవేళ వచ్చింటే హనుమాన్ తర్వాత ఈగలే విన్నర్ అయిండేది. ఓకే టైగర్, అంటే రవితేజ ఇప్పుడు కామెడీ అంటే ఇంకా మనకు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కోరుకుంటూ ఉంటాం కాబట్టి టైగర్ నాగేశ్వర ట్రై చేస్తారు. దాంట్లో కొన్ని సీన్స్ బాగున్నాయి, పెద్దగా ఎక్కలేదు. ఈ మూవీలో కూడా అంతే బ్రో, కొన్ని కొన్ని మంచి సీన్స్ బాగున్నాయి అనమాట. నాకైతే పర్వాలేదు, యావరేజ్ అని అనిపించింది. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ యావరేజ్ మూవీ. సీన్స్ చాలా అల్టిమేట్ ఉన్నాయి. అండ్ రవితేజ గారు లుక్ చాలా కొత్తగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసినంతసేపు కూడా బోర్ అనేది ఏమీ లేదు. ఫ్లాప్ అనే టాకు, డిజాస్టర్ అనే టాకు అలా తేవద్దు, నచ్చిన వాళ్ళు చెప్తారు. బట్ నేను ఆయన డైహార్ట్ ఫ్యాన్, ఆయన ఫ్యాన్ అని కాదు, నేను సినిమా లవర్ని. సో సినిమా చూశాను, చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. వర్త్ ఇట్, టికెట్ కొనుక్కుని చూసినందుకు వర్త్ ఇట్. చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ చూడండి, థియేటర్లోకి వెళ్ళి చూడండి. సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. రవితేజ గారికి మరో బ్లాక్ బస్టర్. ఆయన అసలు రవితేజ గారు అంటే ఎనర్జీ బూస్ట్ అండి ప్రతి ఒక్క ఫ్యాన్స్కి, ప్రతి ఒక్కరు ఫ్యాన్స్కి కూడా ఆయన ఎనర్జీ బూస్ట్. చాలా మంచిగా చేశారు, చాలా బాగుంది. అసలు చెప్పడానికి నవదీప్ గారు ఇంకో అల్టిమేట్ అండి. పార్ట్ 2 ఉందంటున్నారు, అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పార్ట్ 2 అంటే మనం ఏం చెప్పలేమండి. పార్ట్ 2 అంటే ఏమో ఇంకా మనల్ని ఆనందపరిచేలాగా ఉండొచ్చు. ఎందుకంటే రవితేజ గారు ఈ సినిమాలో ఆయన లుక్ చూసి మాత్రంకి నేను మళ్ళీ వస్తా సినిమా చూడడానికి. ఎవరండి? అనుపమ గారు సూపర్ అండి, షీఈస్ న్యాచురల్. ఆమె యాక్టింగ్ చేసినట్టుంది, జీవించేస్తారు అనుపమ గారికి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనుపమ గారు, మీరు ఇంకా ఇంకా బ్లాక్ బస్టర్ మూవీస్ చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే సూపర్. మొత్తం అంతా గన్స్ తో లేదండి, కామెడీ.
లుక్ ఎలాగా అనిపిస్తుంది? లుక్ బాగా అన్నీ బాగా ఉన్నాయి. అనుపమ పరమేశ్వర్ అని క్యారెక్టర్ ఎలా ఉంది? బాగా ఉంది అన్నది లైక్ హీరోయిన్ చనిపోతుంది అంటున్నారు. ఆ సరే, లాస్ట్ టైం కూడా మనకి టైగర్ నాగేశ్వరరావు కూడా హీరోయిన్ చనిపోయింది, సో అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాదు, ఇది బాగా ఉంది. ఆ హీరోయిన్ చనిపోతుందని స్టోరీ ఉంది. ఓకే, బీజిఎం గానీ ఎలివేషన్స్ అన్నీ బాగా ఉన్నాయి.